to Manachef. Iroj manam ento ruchiga unde restaurant style lo mutton curry ela tayar chesukovalo chuddam. Manaki munduga daniki kavalsina padarthalu mutton 1/2 kilo ikkada nenu 1/2 kilo chestunnanandi daniki saripada cheptunnanu meeru 1/2 kilo chesukune panaithe anni koncham ekku theesukondi saripothundi. मटन पाव किलो पेरुगु हाफ कप मिरियालु ఒక టీస్పూన్ జాపత్రి కొంచెం చూడండి కొంచెం సరిపోతుంది ఎండు కొబ్బరి కొంచెం చూడండి రెండు చిన్న ఒక అంగుళం ముక్క సరిపోతుంది ఒక యాలుక్కాయ వెల్లుల్లి ఒక చిన్న గడ్డ తీసుకొని ఇలా పాయలు విడి తీసి పెట్టుకోండి అల్లం చూసారా ఒక చిన్న ముక్క ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ అనాస పువ్వు కొంచెం చూడండి చిన్నది కొంచెం పచ్చిమిరపకాయలు 4 ఇలా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి టమాటా 1 కారం 2 టేబుల్ స్పూన్లు పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ధనియాల పొడి 1 టీ స్పూన్ ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొంచెం ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మటన్ ని వేసుకోండి ఈ మటన్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి దీంట్లో ఈ 1/2 కప్ పెరుగు వేసుకోండి పెరుగు ఉప్పు ఈ ఉప్పు మీ రుచికి సరిపడా ధనియాల పొడి 1 టీ స్పూన్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఎందుకంటే జస్ట్ కొంచెం ఒక చిటికెడు అంటే ఈ ముక్కలకి మటన్ కి బాగా పడుతుంది కాబట్టి కొంచెం వేసాను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇది బాగా కలిపి పెట్టాలి మొత్తం అంత కలిసిపోయేటట్టు బాగా కలిపి పెట్టండి ఈ విధంగా బాగా కలిపి పెట్టి ఇది ఒక 3 అవర్స్ అన్న ఫ్రిజ్ లో పెట్టి బాగా నాననివ్వాలి ఈ మసాలాలు మొత్తం ఈ మటన్ కి పట్టి బాగా నానుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి టూ త్రీ అవర్స్ ఇలా కలుపుకున్నాం కదా చూడండి ఇది ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి
ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వెల్లుల్లి ఈ అల్లం ముక్క ధనియాలు ఈ జీలకర్ర ఈ ధనియాలు ఈ జీలకర్ర కొంచెం లైట్ గా వేయించుకోండి నేను ఆల్్రెడీ వేయించి పెట్టుకున్నాను వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ మిరియాలు జాపత్రి కొబ్బరి ముక్క ఈ యాలకాయ ఈ అనాస పువ్వు ఇవి మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకుందాం ఇలా చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీనిని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోండి గిన్నెలో వేసుకొని మీరు మనం అల్లం వెల్లుల్లి దీంట్లోనే వేసానండి మీరు కావాలంటే ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్ని దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలంటే మామూలుగా కడాయిలో కూడా చేసుకోవచ్చు కడాయిలో చేసుకుంటే ఏంటంటే మనకి మటన్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది టైం కొంచెం ఎక్కువ పడుతుంది కుక్కర్లో ఏంటంటే కొంచెం త్వరగా అయిపోతుంది అందుకని నేను కుక్కర్లో తీసుకుంటున్నాను మీరు కడాయిలో చేసుకోవాలంటే కొంచెం ఎక్కువసేపు మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగనివ్వాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేశారంటే త్వరగా ఉడికిపోతాయి ఇలా వేగాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ని వేసేసేయండి ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి అవి మనం పచ్చి వేసాం కాబట్టి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని ఈ ఆయిల్లో కొంచెం లైట్గా వేయించుకోవాలి ఫ్రై అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు ఈ టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వండి అంటే టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేదాకా వేగాలి ఇలా ఇలా ప్రెస్ చేశారంటే ఈ టమాటా ముక్కల మీద తొందరగా మెత్తబడిపోతాయి టమాటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇందాక మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదండి ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోండి
कलिपेटी मन मुझे मेरीनेट कदा इधी नाते अंत टेस्ट उठी मटन दींट वेसे वैसे सारी कल पेटी सारी बागा कलिसिन तर्वाता దీనికి మూత పెట్టేసి అంటే ఎక్కువ జస్ట్ ఊరికి అట్లా పెట్టేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇది ఉడుకుతుంది కదా ఇప్పుడు దీనిలో మనం ఇందాక కొంచెం salt యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం salt వేసుకుందాం सारी टेस्ट चूसी साल्ट तीनगलो अंत वेसको दीन कारम कुछ कारम दांट वेसको कदा कुछ कारम कारम तीनगलो अंत कारम वेसको स्पाइसी कावाले कुछ एक्व वेसको स्पाइसी तीन लेरुटे कुछ तक वेसको गरम मसाला पाउडर बन्नी वेसी सारी बागा कलिय पेट्टाली ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు ఇప్పుడు వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం దీనికి పట్టేసి టేస్ట్ బాగుంటుందండి వేసేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోతుంది కదా सारी कल दींट वाटर पोसकोली वाटर लिक्विड कावाली कर्री अंटे वाटर एक्व ऐडी एंकं मन कुकर आलरेडी वाटर एक्व वे लेकिन ग्रेवीला थिकनेस उसे वाटर कोई ऐडी नैन ग्रेवीलागा अंटे कोंचेम थिक्कगा उंडाली अनि कोंचेम वाटर याड चेसुकुन्नानु अदि मी ऑप्शनल एक्कुवगा अंटे एक्कुव लिक्विड गा कावाली अंटे कोंचेम वाटर एक्कुव याड चेसुकोवाली मंचि ग्रेवीगा थिक्कगा कावाली अंटे वाटर कोंचेम याड चेसुकोंडि सरिपोतुंदि इप्पुडु दीनिकि एंदुकंटे मन इप्पुडु दींट्लो लास्ट का बिर्यानी आकु वेसी बिर्यानी आकु इष्टमंडी वेसुकुंटे वेसुकोवच्चु लेकुंटे लेदु कानी वेस्ते मंची फ्लेवर वस्तुंदी वेसी ओक्कसारी कलियबेट्टंडी कलियबेट्टी इप्पुडु कुक्कर मूत पेट्टेसी ओक 3-4 विजिल्स वच्चेदाका वेट चेद्दाम ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారా మంచి స్మెల్ వస్తుంది రెడీ అయిపోయింది
लास्ट का दींट्लो कोत्तिमीर चल्लुकुन्नाम कोत्तिमीर चल्लुकोनी दीन्नि इप्पुडु मनं सर्व चेसुकुंदां चूसारु कदा रेस्टारेंट स्टाइल मनं इंट्लोने एंतो सिंपल गा तयार चेसुकोवच्चु मटन कर्री చాలా టేస్ట్ గా ఉంటుందండి రైస్ లోకి ఒకసారి మీరు తయారు చేసుకొని తిని ఈ వంట మీద మీ అభిప్రాయాలను నాకు పంపించండి ఈ వీడియో కాని మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ మనాచెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి